హాయ్ వ్యూవర్స్, టికెట్ టు ఫినాలే టాస్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ఆదిరెడ్డి లీడ్లో మాత్రమే ఉన్నాడు, విన్నర్ అయితే కాలేదు. ఇక లీడ్లో ఉన్న ముగ్గురికి ఈరోజైతే 2 లెవెల్స్ టాస్క్ జరిగే అవకాశం అయితే ఉంది. సో తర్వాతే విన్నర్ని డిక్లేర్ చేస్తారు. అంటే ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్ ఈ ముగ్గురికి టాస్క్లు జరిగే అవకాశం ఉంది. సో ఎప్పటికప్పుడు టికెట్ టు ఫినాలే అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, మిడ్వీక్ ఎలిమినేషన్లో ఈ రోజు వెళ్ళేది ఎవరు, ఈ డీటెయిల్స్ అన్ని వీడియోలో చూసేద్దాం. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే రేవంత్ టాప్ 1 ప్లేస్లో ఉండగా రోహిత్ టాప్ 2 ప్లేస్లో ఉన్నాడు. 3rd ప్లేస్లో కీర్తి, 4th ప్లేస్లో సత్య, 5th ప్లేస్లో ఆదిరెడ్డి, 6th ప్లేస్లో ఫైమా ఉన్నారు. ఇక ఈ ప్లేసెస్లో ఉన్నప్పటికీ కూడా ఒక్క రేవంత్కి మాత్రమే మంచి ఓటింగ్ జరుగుతుంది. రిమైనింగ్ 5 మెంబర్స్ కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు. అంటే ఈరోజు మిడ్వీక్ ఎలిమినేషన్లో ఈ 5 మెంబర్స్లో ఎవరైనా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరి ఓటింగ్ ఈక్వల్గానే కనిపిస్తూ ఉంది. ఒక్క రోహిత్కి అనఫిషియల్ ఎక్కువగా కనిపించినా కూడా తనకి అఫీషియల్గా ఓటింగ్ తక్కువగానే ఉందని తెలిసింది. సో ఈ 5 మెంబర్స్లో కూడా లీస్ట్ ఓటింగ్లో ఉన్నది ఫైమా. ఈరోజు మిడ్వీక్ ఎలిమినేషన్లో ఒకవేళ ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే ఫైమానే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 90% వరకు ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.